వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 370 స్థానాలు సాధించడమే పార్టీ సిద్ధాంతకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అని ప్రధాని మోదీ పార్టీ నేతలకు సూచించారు. ఢిల్లీలో భాజపా జాతీయ మండలి సమావేశానికి ముందు జరిగిన పార్టీ పదాధికారుల భేటీలో ప్రధాని మోదీ ఈ మేరకు సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ లో 2019 ఎన్నికల కంటే ఈసారి 370 ఓట్లు ఎక్కువ సాధించాలని పిలుపునిచ్చారు. सीनियर नेतलु वरुसगा कांग्रेस ने विडुतुन्न वेला कांग्रेस पार्टी की मरो गट्टी एदुरुदेब्ब तगले सूचनलु कनिपिस्तुन्नायि. मध्यप्रदेश माजी सीएम कमलनाथ कुमारुडु एंपी नकुलनाथ तन सोशल मीडिया खाताल बयोलो कांग्रेस पेरु तोलगिंचारु. नकुल तन तंडि कमलनाथ तो कलिसि त्वरलोने भाजपालो चेरनुन्नट्लु कोंतकालंगा प्रचारं जरुगुतोंदि. अलांटिदि एदैना उंटे चेबुतानडि मीडिया प्रतिनिधुलतो कमलनाथ अन्नारु. దేశాన్ని ఐక్యంగా ఉంచడమే నిజమైన దేశభక్తి అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో రెండు భారతదేశాలు ఉన్నాయని అందులో ఒకటి ధనికులది మరొక దానిలో పేదలు నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లో రెండో రోజు భారత్ జోడో న్యాయయాత్రను వారణాసిలో నిర్వహించారు. కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు చేశారు. भारतीय जनता पार्टी की आप अति पेद्द पोटीदारुनी अंदुवल्ले दानिपै अन्नि वैपुल नुंचि दाडि जरुगुतोंदनी दिल्ली सीएम केजरीवाल आरोपिंचारु. दिल्ली शासनसभलो प्रवेशपेट्टिन विश्वास तीर्मानंपै चर्च संदर्भंगा आयन ई व्याख्यलु चेशारु. तननु अरेस्ट चेयवच्चेमोक अने तन आलोचनलनु एला अंतं चेस्तारनि केजरीवाल प्रश्निंचारु. तर्वात दिल्ली शासनसभ मूजुवानि ओटुतो विश्वास तीर्मानान्नि आमोदिंचिंदि. दिल्ली मद्यम कुंभकोण में समनक स्पंदी वेस पिटन पै मुख्यमंत्री केजरीवाल को हाजर यायस्था मिनहाइं इवा जगह विचारण को वीडियो काफरे द्वारा हाजर केजरीवाल असेंवेश जरूरत ने रेकपोर प्रत्यक्ष हाजर ने विचारण को मिनहाइं इवाल इंदू अंगीक जडी विचारण मारचि 16 को वायदा वेश. జార్ఖండ్ మంత్రివర్గ విస్తరణపై కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చంపై సోరెన్ ప్రభుత్వంలో శుక్రవారం 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మంత్రివర్గంలోకి కొత్త ముఖాలను తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీపికా పాండే అనూప్ సింగ్ డిమాండ్ చేశారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివారం కేంద్ర మంత్రులతో 4 విడత రైతులు చర్చించనున్న నేపథ్యంలో కర్షక సంఘం నేత సర్వాన్ సింగ్ పంతేర్ ఈ మేరకు సూచించారు. కేంద్రం ఆర్డినెన్స్ తేవాలనుకుంటే రాత్రికి రాత్రే తేవచ్చని ఆయన చెప్పారు. కేరళలో మరొక వ్యక్తి అడవి ఎరుగుల దాడిలో ప్రాణాలు కోల్పోడంతో ప్రతిపక్ష పార్టీలు వాయినాడులో ఆందోళనకు దిగాయి. శుక్రవారం ఉదయం 50 ఏళ్ల పౌలైన వ్యక్తిపై ఎరుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వందలాదిగా రోడ్లపైకి వచ్చిన పార్టీల కార్యకర్తలు ప్రజలు ఏనుగుల దాడుల నుంచి ప్రజలను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయి విక్రయంపై నిషేధం విధించింది. పీచు మిఠాయి తయారీలో క్యాన్సర్కారక రసాయనాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే కాటన్ క్యాండీ తయారీలో ఉపయోగించే కృత్రిమ రంగులో రోడ్మైన్ బి ఉన్నట్లు ప్రభుత్వ ఆహార పరిశోధనశాల నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిషేధం విధించింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి వేడుక కోసం కర్రలు ఇనుప బొంగులతో ఏర్పాటు చేసిన నిర్మాణం కూలి 25 మందికి పైగా కూలీలు గాయపడ్డారు. టెంట్ కింద చిక్కుకున్న వారిని వెలికి తీసిన సహాయ సిబ్బంది ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు విరుదనగర్లోని బాణసంచ తయారీ కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. పేలుడు తీవ్రతకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. క్షతగాత్రుడైన శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని పటేల్ నగర్ దయాబస్తీ సెక్షన్ సమీపంలోని జకీరా వంతెన వద్ద ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 8 బోగీలు పూర్తిగా ఒక పక్కకు పడిపోయాయి. రైలులోని సరుకులు చెల్లాచెదురుగా పడ్డాయి. రైల్వే పోలీసుల సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. సంపద పెంచుకునేలా బ్యాంకులు ఇతరులను మోసం చేసే ప్రకటనలు చేశారంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు న్యూయార్క్ కోర్టు 36.40 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. న్యూయార్క్లోని ఏ సంస్థలోనూ అధికారిగా డైరెక్టర్గా ట్రంప్ పనిచేయకుండా 3 ఏళ్లు నిషేధం విధించింది. తానెవరిని మోసం చేయలేదన్న ట్రంప్ తీర్పును సవాల్ చేస్తానని చెప్పారు. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతికి పుతినే కారణమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. నావల్నీ మృతికి కారణమేదన్న బాధ్యత పుతిందేనని అన్నారు. నావల్నీ మృతి నేపథ్యంలో రష్యాను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు ఆర్థిక సాయం చేసేందుకు కాంగ్రెస్ ఆమోదం తెలపాలని బైడెన్ కోరారు. బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్తో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన కుమారుడు ప్రిన్స్ హ్యారీ మళ్లీ రాజవీధుల్లో చేరే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న హ్యారీ ఆయన్ను కలిశారు. ఈ పరిస్థితుల్లో చార్లెస్ III కి సాయంగా ఉంటూ మళ్లీ రాజవీధుల్లో చేరేందుకు హ్యారీ సిద్ధంగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.